सनासिन्यै नमः ललिता सहस्रनाममुललो 179వ నామము భేదనాశిని. ఈ నామము 5 అక్షరములు కలిగిన నామము. భేదనాశిని అను నామమునకు భేదములను తీసివేయునది అని అర్థము. శివశక్తుల సంయుక్త రూపమైన అర్ధనారీశ్వర తత్వమే పరబ్రహ్మ స్వరూపము అనే విషయమును మనము క్రిందటి నామమైన నిర్భేద అను నామములో తెలుసుకున్నాము. కొంతమంది తమ అజ్ఞానముతో శివశక్తులకు మధ్య భేదమును చూస్తారు. ఈ భేదమును చూసినంత వరకు వారికి పరబ్రహ్మ సాక్షాత్కారము అవదు. మానవులకు సంబంధించినంత వరకు ఈ విశ్వము భిన్న రూపములలో భిన్న రకములుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజమునకు ఈ ప్రపంచములో జగన్మాత మాత్రమే పరిపూర్ణముగా నిండి ఉన్నది. మరి ఎందుకు ఈ ప్రపంచము మనకు ఇన్ని విభిన్న రూపములలో కనబడుతుంది? దీనికి మనకు గల ద్వైతభావమే కారణము. నేను వేరు, మిగిలిన మనుష్యులు, పదార్థములు, వస్తువులు వేరు అన్న భావన మనకు అనేక భేదభావనలను కలుగజేస్తుంది. దీనికి కారణము యోగమాయాస్వరూపిణి అయిన జగన్మాత సృష్టించిన మాయయే. ఈ అజ్ఞానము లేదా మాయపొరలు తొలగాలంటే సాధకుడు ఈ విశ్వమంతా నిండి ఉన్న జగన్మాత మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి ఆ తల్లి రూపమును దర్శించగలిగితే మన కళ్ళ ముందు ఉన్న ఈ మాయాప్రపంచము తొలగిపోయి అన్ని జీవులలోనూ వస్తువులలోనూ పదార్థములలోనూ మనకు ఆ తల్లి రూపమే గోచరిస్తుంది. ఇదే అద్వైత జ్ఞానము. ఇన్ని భేదములను తొలగిస్తుంది కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను భేదనాశిని అనే నామముతో కీర్తించారు. అసలు సాధారణముగా అత్యధికులు భగవంతుని ఎందుకు పూజిస్తారు? మన కోరికలను ఆయన ప్రసాదిస్తాడని, మన బాధలను ఆయన తీరుస్తాడని. దీని అర్థమేమిటి? మనము భగవంతుని మనకంటే భిన్నముగా ఎక్కడో ఉన్నాడని భావిస్తాము. భక్తుడు వేరు, పరబ్రహ్మము వేరు అనే భావన మనలో బలంగా పాతుకుపోతుంది. అది సత్యము కాదు. సర్వవ్యాపి అయిన జగన్మాత మనలోనే ఆత్మస్వరూపముగా కొలువై ఉన్నది అనే విషయము అంత తేలికగా జీవుడు ఆకలింపు చేసుకోలేడు. భగవంతుని పట్లనే మనకు ఇంత భేదభావం ఉంటే ఈ ప్రపంచములోని మిగిలిన ప్రాణుల పట్ల, వస్తువుల పట్ల భేదభావం ఎందుకు ఉండదు? ఇన్ని భేదభావములను తొలగించుకోవడము అంత తేలికైన విషయము కాదు. దానికి ప్రత్యేక సాధన అవసరం. జగన్మాత పట్ల అపారమైన భక్తి విశ్వాసములు ఆ తల్లి మనలో కల ఈ భేదభావనలన్నిటినీ తొలగిస్తుంది అన్న నిశ్చలమైన నమ్మకము కావాలి. అప్పుడు జగన్మాత తన చేతిని మనకు అందించి మనలను భేదములతో కూడిన ఈ మాయాప్రపంచము నుండి వేరు చేస్తుంది. ఈ సమస్త విశ్వములో మనకు కనిపించే చరాచరమైన జీవరాశులన్నిటిలోనూ కొలువై ఉన్న ఆత్మ ఒక్కటే. అందువలన నేల, ఆకాశము, జలము, అగ్ని, కొండ కోనలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే కాని వేరు కాదు. ఈ సత్యమును తెలుసుకున్న వానికి ఇక భేదమంటూ ఏమి కనబడుతుంది? ఈ సత్యమును ఎరుకపరచి మనలోని భేదభావములను నాశనము చేసేదే భేదనాశిని అని కీర్తింపబడే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ
अम्बत्वामनुसंदधामि भगवद्गीते भवद्वेषिणी। आदिपराशक्ति जगन्माता ललिता महात्रिपुर सुंदरी स्वयमुगा भीष्म पर्वमुलोनि अष्टादश अध्यायमुलुगा निलिचि శ్రీకృష్ణుని రూపములో అద్వైతము అనే వర్షమును అర్జునునిపై కురిపించి అతనిని భేదరహితునిగా చేసి కర్తవ్యోన్ముఖుని చేసినది. ఈ విషయమును గీతాధ్యాన శ్లోకము ధ్రువపరచుచున్నది. శివశక్తులు ఒకటేనని వారికి భేదమే లేదని ఇరు రూపములు ఏకమైనదే పరబ్రహ్మ రూపమని ఆ రూపమును ధ్యానించితే భేదములు తొలగునని స్పష్టము చేసినది భవనాశిని. నింగి నేల ఆకాశము వాయువు జలము మొదలైనవన్నీ జగన్మాత రూపములే. విశ్వమంత ఏకమైన శ్రీమాత రూపమును స్మరించుము ఎటువంటి భేదభావములు లేక. కేంద్రీకరించు దృష్టిని జగన్మాత పైన స్మరించు మా తల్లిని భేదములు తొలగుటకు మన్నించు నీ కోరిక లలితాంబిక వెంటనే చేయును నిన్ను భేదరహితునిగా. శివశక్తులకు మధ్య భేదం లేదని తెలుపుతూ వారిరువురి సంయుక్త స్వరూపమైన అర్ధనారీశ్వర తత్వమే పరబ్రహ్మ స్వరూపమని జీవుల మధ్య గల భేదభావములను తొలగించుకోలేనంత కాలము అతడు పరబ్రహ్మ స్వరూపమును దర్శించలేడని ప్రబోధించే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అను నిత్యము శ్రద్ధాభక్తులతో భేదనాశిని అనే నామముతో స్మరిస్తూ జగన్మాత యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.